గవర్నమెంట్ మాకు బాగా నచ్చింది ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు బాగా మాకు అందుతున్నాయి మళ్ళీ ఆయనే మాకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం ఓకే ఇప్పుడు పొత్తులు పెట్టుకొని పార్టీలు కలిసి జగన్ గారిని ఓడిస్తామని చెప్పేసి అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కావచ్చు వాళ్ళు ఇన్ని పొత్తులు పెట్టుకున్నా మా జగన్ సార్ని ఓడించలేరు ఎందుకు అంత నమ్మకం ఏంటి జగన్ గారు కందుకూరు కావిలో చేసి 40 ఏళ్ళ నుంచి కంచుకోట ఎన్టీ రామారావు ప్రపంచనాథ్ కూడా తట్టుకొని అది మా నమ్మకం జగన్ గారు అంటే అసలు ఏ పార్టీ లేదంటారు ఇప్పుడు ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా జగన్ గారికి లేదు 40 ఏళ్ళ నుంచే లేదు కావిలి కందుకూరు రెండు అంతలా ఎన్టీ రామారావు గారిలో కూడా ప్రపంచనాథ్ కూడా తట్టుకొని కందుకూరు మీద ఆదిరెడ్డి కావిలి మీద యానాదిరెడ్డి కాంగ్రెస్ కంచుకోట ఈ రెండు అది మా నమ్మకం అయితే ఇప్పుడు చంద్రబాబు గారు జగన్ గారు ఇచ్చే పథకాలన్నింటినీ వ్యతిరేకంగా ఇస్తూ సోమరపోతులు చేస్తున్నాడు ప్రజలను అని చెప్పేసి అంటున్నారు కదండి మీకేమనిపిస్తుంది సోమరపోతులు పేదోళ్ళు కాదు ఉద్యోగస్తులు ఊర కూర్చొని తింటారే వాళ్ళు సోమరపోతులు ఈ ఆయన ఇచ్చే పథకాలు మొత్తం పేదోళ్ళకి బిక్కికి లేనోళ్ళకే కోట్లుండి ఉద్యోగాలు తీసుకొని చూసిన వాళ్ళు సోమరపోతులు సరే ఇప్పుడు మరి చంద్రబాబు గారు ఏమైనా చేశారనుకున్నప్పుడు మాకేం చేయాలి ఇప్పటికే మాకు ఏనాడు ఏం లేదు చంద్రబాబు నాయుడు వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి వాళ్ళ కులపోళ్ళకి వాళ్ళ జన్మభూమి కమిటీలకి వాళ్ళకి మాత్రమే చేసిండు కానీ మాకేం లేదు జగన్ గారు వచ్చాక ఎలా చేస్తున్నారు జగన్ గారు వచ్చినాక మాకు ఎలా తలాలు ఇచ్చిండ్రు మాకు పథకాలు వస్తున్నాయి అన్నిటికి కూడా బ్రహ్మాండంగా మాకు అమ్మఒడి కానీ అన్నిటికీ దశ మారిపోయింది అయితే చంద్రబాబు గారు ఎన్నేళ్ళ పరిపాలనలో నేను డెవలప్ చేసిందని జగన్ గారు పేర్లు మార్చి పథకాలు ఇస్తున్నాడు అని చెప్పుకుంటున్నాడు కదా ఏడేం డెవలప్ చేయలేదు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో చేసిండు హైటెక్ సిటీ ఆడ చేసిండు కానీ ఏడేమి ఈ ఏడేమి ఆయన ఏమి డెవలప్ చేసింది ఏమి లేదు పవన్ కళ్యాణ్ గారు ఏమి వైసీపీ నాయకుల్ని జగన్ గారిని చెప్పులు చూపించుకుంటూ మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు రాష్ట్రం మొత్తం మీద ఒకటి కూడా రాని రెండు సార్లు ఓడిపోయిన మనిషితోటి మాట్లాడాల్సిన అవసరం లేదు మొన్ననే గెలవాలి ఈసారి ఎట్ట గెలుతుడు అది అయ్యే పని కాదు రెండు సార్లు ఓడిపోయి ఇప్పుడు ఎట్ట గెలుతుడు సవాల్ చేయటానికేమే సవాల్ చేసేదానికి ఎక్కడ గెలిచేదానికి గెలిస్తే చూపించాలి రెండు సార్లు ఓటమి ఎరగను మనుషులు ఇయ్యి ఓటమి ఎరగ నాయకులు ఇల్లు రెండు సార్లు నిలబడితే పవన్ కళ్యాణ్ గురించి లోకేష్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు డిఫరెన్స్ ఏంటండి ఇప్పుడు జగన్ గారి పరిపాలనకి ఇంతకు ముందు ఉన్న ప్రతిపక్షం వాళ్ళ పరిపాలనకి ఎలా ఉందంటారు డిఫరెన్స్ ఏంటంటే అభివృద్ధి చెందిన వాళ్ళకి తెలుస్తుంది తెలియని వాళ్ళకి ఏముంది చెప్పు నమ్మకం ఉన్న వాళ్ళకి జగన్ అన్నే మా నమ్మకం నమ్మకం ఉంది కాబట్టి దాని ప్రకారం మాకు ఇప్పుడు జగన్ గారి సమస్యలు ఏమైనా ఉంటే ఫోన్ చేయండి అని చెప్పేసి మాకు మేము ఇప్పటాంచే చేస్తున్నాం దానికి కూడా టీడీపీ వాళ్ళు ఫోన్ చేసి వ్యతిరేకంగా మాట్లాడటం కామెడీ ట్రోలింగ్ చేయడం ఎలా అనిపిస్తుంది వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు ఎన్ని మాట్లాడినా కానీ ఆడు గెలిచినప్పుడు సంగతి కదా వ్యతిరేకంగా మాట్లాడటానికేమి పొల్లయ్యటానికి ఓడిపోయిన వాళ్ళు కూడా మా పొల్లేస్తుంటారు ఆడ ముందు దిగి గెలిచిన వాళ్ళు పరిపాలన ఇచ్చే వాళ్ళకి తెలిసేది అది 170 సీట్లలో ఎన్ని సీట్లు గెలుస్తాడంటారు జగన్ గారు మొన్న వచ్చిన కాడికి పెంచే రావచ్చు అని అనుకుంటున్నాం మేము సీఎం అయితే కన్ఫామ్ అంటారు మా నమ్మకం అది